వెల్కమ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నేపుడి గ్రామ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితులు చూస్తే అవాక్కయ్యే పరిస్థితి సుమారు రెండు ఎకరాలు అధికార పార్టీ నాయకుడు లబ్ధి కోసం ఎకరం పాతిక లక్షలు రేటు మించిన పొలానికి దాదాపు ఎకరంకు ముప్పై ఐదు లక్షలు పైగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి కొన్న పంట పొలాల్ని పూర్తి లేఅవుట్లుగా మార్చకుండా ఒకే ఒక్క కరెంటు స్తంభం వేసి ఏదో తూతూ మంత్రంగా మక్కులు వేసి పేదలకు పూర్తి స్థాయిలో ఇల్లు పట్టాలు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కరెంటు సౌకర్యం నీటి సౌకర్యం మౌలిక సదుపాయాలు లేని భూమిని ఎటు తేల్చకుండా నిరుపయోగంగా ఉంచటం వల్ల లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం కోసం ముందుకు రాని పరిస్థితి జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లుగా మిగిలిపోయాయి పేదలు ఇళ్ల స్థలాలపై అక్రమాలు వెలుగులోకి తీసుకువచ్చి పేదవాడి కల సాకారం చేయాలని జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి ప్రజా ధనాన్ని దోచుకున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజా కోర్టులో దోషులను నిలబెడతాము ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించడం జరిగింది